ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి గురించి దేశం నలుమూలలా చర్చించుకుంటున్నారంటే దానికి కారణం గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలే కారణం. ఒక ప్రభుత్వ పరిపాలనలోనే బడుగు బలహీన వర్గాలకు కనీ విని ఎరుగని రీతిలో సమన్వయం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు పాలన వ్యతిరేకించిన రాజకీయ విమర్శకులు నేడు జై తెలుగుదేశం పార్టీ అని నినాదాలు చేస్తున్నారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందో. మన రాష్ట్రం పూర్తి స్థాయిలో కష్టాల బారి నుండి గట్టెక్కాలంటే మరో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండడం అవసరం అని ప్రజలు నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన ప్రముఖ సంస్థల సర్వే ఫలితాలు కూడా ఇదే చెబుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ 150 స్థానాలు కైవసం చేసుకోబోతున్నట్లు ఈ సర్వే ద్వారా తేలింది. ఇదిలా ఉండగా గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పూర్తి చేశారు. అందులో గోరుకల్లు రిజర్వాయర్ ఒకటి. సుమారు 12.84 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారానే గాలేరు నగిరి మరియు ఎస్ఆర్బిసికి నీటిని అందించనున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్ సుసాధ్యమయ్యేలా చేశాడు చంద్రబాబు నాయుడు. సుమారు 5,694 కోట్ల రూపాయలతో 22,553 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను నిర్మించారు. అంతేకాకుండా సుమారు 718 కోట్ల రూపాయల ఖర్చుతో 11,253 కిలోమీటర్ల వరకు పంట పొలాలకు రహదారులు నిర్మించాడు.